ఇప్పుడు మనం జీరో పాయింట్ వన్ ఫైవ్ని భిన్నముగా ఎలా వ్రాయాలో చూద్దాము భిన్నము అంటే తెలుసు కదా ఫ్రాక్షన్స్ ముందుగా దశాంశ బిందము తర్వాత ఉన్న సంఖ్యలు ఏ స్థానంలో ఉన్నాయో చూద్దాము దశాంశ బిందువు అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం కదా ఒకటి అనేది ఒకటి బై టెన్త్ స్థానంలో ఉన్నది కాబట్టి దీనిని వన్ బై టెన్త్గా వ్రాయవచ్చు అలాగే ఫైవ్ అనేది ఒకటి బై హండ్రెడ్ స్థానంలో ఉన్నది కాబట్టి దీనిని ఫైవ్ ఇంటూ వన్ బై హండ్రెడ్ అంటే ఫైవ్ బై హండ్రెడ్గా వ్రాయవచ్చు అవునా మనం వీటిని ఈ విధంగా కూడా వ్రాయవచ్చు ఒకటి ఇంటూ వన్ బై టెన్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ బై హండ్రెడ్ అనగా ఒకటి బై టెన్ ప్లస్ ఫైవ్ బై హండ్రెడ్ ఇవి తెలుసు కదా మీకు చాలా ఈజీగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఈ రెండు భిన్నములను అంటే భిన్నములు అర్థమైంది ఫ్రాక్షన్స్ ఎలా కూడాలో ఈ రెండు భిన్నములు కూడగా అంటే హారములో సమానంగా ఉండాలి ఇక్కడ ఒక హారము పది మరి ఒకటి వంద కనిష్ట సాధారణ కారకం తీసుకుంటే పది వందకి ఏమొస్తుంది వంద వస్తుంది అవునా దీనిని ఎలా వ్రాయవచ్చు లవము బై హండ్రెడ్ ప్లస్ లవము బై హండ్రెడ్ అలా రాయవచ్చు రెండు భిన్నముల్లో ఐదు ఉంది కాబట్టి ఒకటి బై హండ్రెడ్ ప్లస్ ఫైవ్ బై హండ్రెడ్ మొదటి భిన్నము హారములో పది ఉంది హండ్రెడ్ కావడానికి లవమును హారమును పదితో గుణించవలను అప్పుడు పది బై హండ్రెడ్ ప్లస్ ఫైవ్ బై హండ్రెడ్ అంటే పది ప్లస్ ఐదు బై హండ్రెడ్ అంటే ఎంత వస్తుంది చెప్పండి ఫిఫ్టీన్ బై హండ్రెడ్ అవునా మనం ఫిఫ్టీన్ ని ఈ విధంగా కూడా వ్రాయవచ్చును దశాంశ భిన్నము తర్వాత కాబట్టి దీనిని ఫిఫ్టీన్త్ బై హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ బై హండ్రెడ్ అని వ్రాయవచ్చు అవునా రెండు విధములుగా సమాధానం ఒకటే వచ్చింది ఇప్పుడు ఫిఫ్టీన్ బై హండ్రెడ్ ఇంకా సింప్లిఫై చేసినచ్చు లవము హారము ఏ సంఖ్యతో భాగింపబడుతుందో చెప్పండి ఆలోచించండి ఒకసారి ఫైవ్ అవునా ఫైవ్ ఫిఫ్టీన్లో మూడు సార్లు అలాగే ఫైవ్ హండ్రెడ్లో ట్వంటీ టైమ్స్ భాగింపబడుతుంది అంటే ఫిఫ్టీన్ బై హండ్రెడ్ అంటే త్రీ బై ట్వంటీ ఈ భిన్నము ఇంకా ఏ సంఖ్యలతో భాగింప భాగింపడుతుంది ఏమన్నా భాగింపడుతుందా లేదు కదా కాబట్టి ఇంకా సింప్లిఫై చేయలేము ని త్రీ బై ట్వంటీ భిన్నముగా వ్రాయవచ్చును